బాగున్నారా అందరూ కూడా పిల్లలు అందరం కలిసి ప్రేయర్ చేద్దామా ఎవరు ఉన్నారు ఈ రోజు ఆకాష్ ప్రేయర్ చేస్తావా నువ్వు ఆకాష్ జోస్న అండ్ జాయ్సీ అండ్ వాళ్ళ ఆకాష్ ఓకే ప్రేయర్ చేద్దాం వాళ్ళు చాలా మంది కోవిడ్ సమస్యతో ఉన్నారు కదా మరి వాళ్ళు చక్కగా హీల్ అవ్వాలని మన మధ్యలో నిశ్చిత ఉంది తను కూడా అందరితో కలిసి చక్కగా ఉండాలని నిశ్చిత గురించి ఇంకా చాలా మంది మన ఫ్రెండ్స్ తోటికి ఎవరైతే ఇదైపోయారు పాజిటివ్ తో ఉన్నారో వాళ్ళందరి కొరకు ప్రేయర్ చేద్దామా సరే అక్క ఓకే చాలా మంది చనిపోతున్నారు ప్రభు వాళ్ళందరినీ మీరు కాపాడం చేసేపు చాలా మంది చనిపోయారు ప్రభు ఇంకా వాళ్ళందరూ చనిపోకుండా మేము చనిపోకుండా మీరు అట్టం కొంచెం అగ్ని కొంచెం దయచేయం ప్రభు చేసి ఇంకా చాలా చోట్ల కరోనా వైరస్ వచ్చేసింది తెస్తా కొత్త వైరస్ థర్డ్ వేవ్ మేమైతే మీకు చాలా ఇష్టం అన్నా ప్రభు ఎస్సీ థర్డ్ వే చిన్నపిల్లలకి చాలా అటాక్ అవుతుంది అన్నారు ప్రభువా ఆ వైరస్ ఏం రాకుండా సహాయం చేయమని ఆ వైరస్ రొక్కువేయమని వేస్తాం బాధిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ వెరీ గుడ్ నాన్న చిన్న పిల్లలకి ఏది కూడా రాకుండా ఉండాలని చక్కగా ప్రార్థన చేస్తారు కదా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నాన్న మరి ఇంకొకళ్ళు చిన్న ప్రేయర్ చేద్దాం మరి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా చక్కగా సక్సెస్ఫుల్ గా జరగాలని ఎవరు ప్రేయర్ చేస్తారు పిల్లలు మినీ అక్క ఎవరు చేస్తారు శ్యామక్క ఇంకా ఎవరు ఉన్నారు పెద్దవాళ్ళు అందరికి ప్రైస్తలాడ్ పిల్లలు ప్రైస్తలాడ్ శ్యామక్క ప్రైస్తలాడ్ ఏమని ఇప్పుడు మన మధ్య జ్యోతి అక్క ప్రేయర్ చేస్తుంది మరి సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమం కూడా జరగాలండి సరేనా ప్రైజ్ లార్డ్ పిల్లలు ప్రేయర్ చేసుకుందాం మహాపశుద్ధి మా తండ్రి గొప్ప దేవ మహోన్నత సర్వోన్నతుడు నీకు వందనాలు ఎస్సే ఘర్షణ కళ్ళంత ముందు నీ సచలమైన రెక్కల కింద ఎక్కువ భద్రపరిచినట్టు బట్టి నీకు వందనాలు ఎస్సా ఏసీ ఆ క్షణాన్ని దినాన్ని మాకు దయచేసినందుకు వందనాలు ప్రతి క్షణం ప్రతి దినం మమ్మల్ని నీ సచలమైన రెక్కల కింద ఎంతగానో భద్రపరుస్తున్నారు రైతుని బట్టి నీకు వందనాలు ఇద్దరు ముగ్గురు కూడా నీ నామంలో ప్రార్థిస్తారో వారి మధ్య నిన్న సెలక్షన్ దేవానికి వందనాలు మరి నా ప్రభు ఈ యొక్క సండే స్కూల్ నా ప్రభు స్థాపించింది దేవే నా ప్రభు దీన్ని దుఃఖము ఆదరణ నీవే నా ప్రభావం బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రము మరి నా ప్రభావం సండే స్కూల్లో అనేక మంది బిడ్డలు నా ప్రభావ దీవెన పొందొచ్చు నీ నామం ఎదుర్చున్నారు అందుని బట్టి నీకు వందనాలు వేసి ఎంత మంది నా ప్రభు సండే స్కూల్ ద్వారా వాడుకు అందుని బట్టి నీకు వందనాలు వేసే దీని వల్ల ఎంతో మందికి నా ప్రభావ మంచి మంచి జ్ఞానాన్ని తెలివితేటని ఇస్తున్నావు అందుని బట్టి నీకు వందనాలు ఇంకా నా ప్రభు ఈ యొక్క సండే స్కూల్ ఇంకా అభివృద్ధి చెందడానికి నీకు సహాయం దయచేసి నడిచమని అడుగుతున్నాం ఇప్పుడు నా అక్కల్ని అన్నల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి రిసోర్స్ పర్సన్స్ ని హోస్టల్ని హోస్టల్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి మరి మరి నా ప్రభు వాళ్ళకి మంచి జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాం దేవానికి వందనాలు ఈ రోజు కార్యక్రమం మొత్తంలో మీ కృపని సన్నిధి అనుగ్రహించి నడిపించమని అడుగుతున్నాం దేవానికి వందనాలు హోంవర్క్ విషయంలో సండే స్కూల్ మరి నా ప్రభు యాక్టివిటీ విషయంలో మరి ప్రతి దాంట్లో నా ప్రభు వేస్తే నడిపించమని అడుగుతున్నాం దేవాని మీకు వందనాలు స్థితులు స్తోత్రం చెల్లిస్తున్నాం మరి నా ప్రభు ఎవరైతే ఈరోజు లెసన్ చెప్తున్నారో వాళ్ళని నా ప్రభు దీవించండి ఆశీర్వదించండి నా ప్రభు మరి నా ప్రభు వాళ్ళని కూరగానే నా ప్రభు వాళ్ళ ద్వారా మాతో మాట్లాడిన ప్రభు ఇవి మహిళ నడుస్తున్నాం దేవానికి వందనాలు స్థితులు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం ఇంకా అనేకులు నా ప్రభు సండే స్కూల్ కి రాగలడానికి నీ నామంలో ఇంకా మెండైన దీవెన ఆశీర్వాదాలు పొందడానికి సహాయం దయచేయండి ఈ దిమంది సమయం అది కాలం మంది నా ప్రభు చిన్న ప్రార్థన నచ్చని ఏసుక్రీస్తు తత్పరిశుద్ధం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ థ్యాంక్ యూ అక్క జతక ప్రైజ్ తలాడ్ అయితే ఈ రోజు మరి మరొకసారి మన పెద్దల్లో నుంచి కూడా ఒకరు ప్రేయర్ చేస్తారు బెనెట్ అన్య ఈ రోజు ప్రారంభ ప్రార్థన చేస్తారు ఓకే పిల్లలు ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి 1 2 3 పరిశుద్ధుడ పరలోకమైన తండ్రి దేవా మీ మహాసన్నిధిలో మళ్ళీ అగుపడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని వాళ్ళు దయచేసి వందనాలు దేవా గత సండే స్కూల్ నుంచి ఇప్పటి వరకు దేవా మీ కాపుదల మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మళ్ళీ ఇలాగ అందరం కూడి స్తుతించి నేను ఆరాధించి మంచి విషయాలు నేర్చుకునే ఒక్కొక్క భాగ్యాన్ని మాకు దయచేసినందుకు అనుమతించుకుంటున్నాను దేవా మేము ఇంకా నేర్చుకునే ప్రతి విషయాల దేవా మీ సహాయం దయచేయండి ఆరంభం నుంచి అంతం వరకు దేవా మీ కాపుదల మీ ప్రెజెన్స్ మాతో ఉంచి నడిపించమని కోరుచు సమస్త గణిత మహిమ మీకే ఆరోపిస్తూ
ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. అయితే ఈ రోజు వెనిట్ అన్నయ్య ప్రయత్నిస్తున్నట్లే రాజేష్ అన్న ప్రయత్నిస్తున్నట్టు ఉంది కదా. రాజేష్ అన్నే వచ్చారు మన మధ్యలో, వెనిట్ అనే రాలేదు. మరొకసారి వెనిట్ అన్న తీద్దాం సరేనా? ఓకే, మన ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాం. మిన్నీ అక్క, వెల్కమ్ అక్క. మాకు చెప్పలేదు అక్క, నువ్వు హీబ్రూలో ప్రైజ్ లార్డ్ ఎలాగో. అక్క హీబ్రూలో ప్రైజ్ లార్డ్ లేదక్క, షలోమ్ ఉంది అక్క. షలోమ్. షలోమ్. పిల్లలు చెప్పండి ఒకసారి అందరు కూడా. షలోమ్ చెప్పండి. షలోమ్ గట్టిగా ఒకసారి. షలోమ్. 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 హల్లెలూయా. హల్లెలూయా. షలోమ్. షలోమ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అన్ని కూడా సూపర్ పిల్లలు, హ్యాపీ టు సీ యు ఆల్ అగైన్. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని మళ్ళీ కలుసుకోవడం. దేవుని నేపథ్యానికి రెడీగా ఉన్నారు అందరూ. ఎస్, మీకు అక్కడ వర్షం పడుతుంది ఆ పిల్లలు, మీకు మెసేజ్ ఎక్కడైనా? యా పడింది అక్క, ఆగింది మళ్ళీ. అబ్బో అక్క అక్కడి నుంచి వచ్చేసింది అక్క ఫాస్ట్ గా. మాకు కూడా పంపించండి మిన్ని. మాకు పంపించండి, మాకు అసలు బండి మండు టెండల్ ఇక్కడ చెప్తాను అక్క, జస్ట్ వస్తుంది కొంచెం సేపట్లో. ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అదే మేఘాలు కూడా పలస పడిపోయింది, అటు ఇటు వెళ్ళిపోతున్నాయి. నీ వెళ్తే పిల్లలు దేవుని భజనానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. మీ పొజిషన్స్ కి వచ్చేసేయండి. అలాగే మీ వీడియోస్ అన్ని కూడా ఆన్ చేసేసుకోండి. గబగబగా మీ యొక్క ఎనర్జీని యూజ్ చేసేసి దేవుణ్ణి మహిమపరచండి. ఓకేనా? చక్కనైన చంద్రమామ చుట్టన చుక్కలని నావిలే పరిని అడుగున సూర్యుడు భూమి క్లౌడ్స్ ట్రీస్ అన్ని పడుతుంది బయట చక్కని గాలి, అలాగే చెట్లు ఉన్నాయి, ఇంకా చేపలు అన్ని కూడా మన కోసం చేశారు కదా దేవుడు. ఇవాళ మార్నింగ్ ఒక అద్భుతాన్ని చూసాం మీరు, సన్న మీద ఇంకొక సన్నీల రావడం ఎంత అద్భుతం అనిపించింది అంటే, మా వాట్సాప్ స్టేటస్ లో హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అదే స్టేటస్. అండ్ ఇట్ ఇస్ వెరీ వెరీ సూపర్బ్ అండ్ వండర్ఫుల్. అది చూసినప్పుడు దేవుని క్రియేషన్ చూసినప్పుడు వీ నీడ్ టు గ్లోరిఫై ద క్రియేటర్.
ఎంత అద్భుతం అనిపించింది అంటే అంత అద్భుతం అనిపించింది. ఆ ఫోటో ఒకసారి నేను మీకు వాట్సాప్ లో కూడా నేను షేర్ చేస్తూ పెడతాను. చూడండి ఒకసారి, చూడండి మీరు ఆ ఫోటో చూడంగానే అమ్మో అనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ప్రతి మంది ఎవరైనా ప్రిస్టినా పర్సన్స్ అలాంటి వాళ్ళు ఎవరు చూసి ఉంటారు, ఓకే మీకు అర్థమై ఉంటారు. నేను ఫోటో పెడతాను పిల్లలు చూడండి. ఎంత అద్భుతం అనిపిస్తుంది అంటే దేవుడు ఇంత గొప్ప సృష్టిని కేవలం నీ కొరకు నా కొరకు చేశాడు కదా. మళ్ళొక్కసారి హల్లెలూయా అంటూ స్తుతులు చెప్తూ మళ్ళీ మళ్ళీ క్లాప్స్ దేవుడిని మహిమపరచడానికి రెడీగా ఉన్నారా? మరి చేద్దామా? ఆర్ యు ఆల్ రెడీ? ఎస్ ఎస్ ఓన్లీ జాయ్ రెడీగా ఉన్నాడు. గంతులు ఎస్ చెప్తున్నాడు. ఎస్ అక్క, ఎస్ అక్క, మితనందం, ఎస్ అక్క. చేద్దామా పిల్లలు, ఆర్ యు ఆల్ రెడీ? చక్కనైన చంద్రమామ చుట్టల చుక్కలని నావిలే మరి నీవిలే, రౌణుగున సూర్యుడు భూమి క్లౌడ్స్ ట్రీస్ అన్ని చూడండి. ఇంకొక పిక్చర్ కూడా ఉందాక నేను పంపిస్తాను ఒకసారి చూడండి, అది కూడా చూడండి పిల్లలు చాలా బాగుంటది. అది అందులోకి హోంవర్క్ చూపించేసి నేను పంపిస్తాను. రైట్ పిల్లలు, ఎవరు హోంవర్క్ చెకింగ్ ఈరోజు రెడీగా ఉన్నారు? టీచర్స్, ఎస్టర్డే టీచర్స్, గ్రీష్మ టీచర్ రెడీగా ఉన్నారా? ఓ ఎస్. ఒక్కొక్కసారి గ్రీష్మ స్పాట్లైట్ చేయండి, ఒక్కొక్కసారి గ్రీష్మ స్పాట్లైట్ చేయండి. జూనియర్ టీచర్ రెడీగా ఉన్నారు, సీనియర్ టీచర్ రెడీగా లేరా అంటున్నాను. సీనియర్ టీచర్ కనబడట్లేదు అక్క. సర్చింగ్ నానా రోహిణి. అయితే రోహిణి నిజంగానే సీనియర్ టీచర్ లెక్కలోకి వెళ్ళిపోయినట్టుంది. మిన్ని అక్క ఎప్పుడు కొంచెం లేట్ గానే వస్తుంది. క్లాసెస్ కొంచెం లేట్ గా అవ్వచ్చాక రోహిణి. అప్పుడు దగ్గర మన గ్రీష్మ చూస్తుంది అక్క. గ్రీష్మ, ఫస్ట్ నువ్వు నీ హోంవర్క్ చూపించాను, నెక్స్ట్ మిగతా హోంవర్క్స్ కదా. గ్రీష్మ, గ్రీష్మ తల్లి చూస్తావా? వెరీ గుడ్, ఓకే అన్నయ్య. మరి మన
పిల్లల్ని స్పాట్లైట్ చేసాయి తన ఫ్రెండ్స్ ని చూస్తారంట ఓ yes సో ఫస్ట్ మంత్ దగ్గరికి వస్తున్నారంటే అదిగోండి హలో ఖ్యాతి ఖ్యాతి ప్రైజ్ ది లార్డ్ జ్యోతి ప్రైజ్ ది లార్డ్ ఏం నీరసంగా ఉన్నట్టున్నాడు ఖ్యాతి నిద్రపోవాలేమో అక్కకే చూపించు గ్రీష్మకి అమ్మో భయమేస్తుంది అమ్మో ఏంటది ఖ్యాతి ఏంటి నీకు భయమే లేదా నీకు భయమే లేదా వేస్తాదా అమ్మో అయినా వేసావా ఓకే ఎవరు క్లాప్స్ ఇచ్చేది డ్రామా నడుస్తుంది ఇక్కడ ఇంట్లోనే టీచర్ గారు ఉండేసరికి మా ఖ్యాతికి హీరోకి భయం వేసింది అక్క టీచర్ పటాపటా పటాపనేస్తున్నారు అంతే కదా ఖ్యాతి జ్యోతి చూపించే తల్లి చెప్పింది నెక్స్ట్ మంత్ నువ్వు చెప్పేస్తావా నీ ఛాన్స్ ఒక రోజు రాలేదా నీకు అవునా నెక్స్ట్ మంత్ అయితే ముగ్గురు అనమాట నా ప్లాన్లు ఇద్దరు అయిపోయారు మూడు సరే అయితే నీకు స్పెషల్ ఛాన్స్ సూపర్ అయితే ఖ్యాతి సూపర్ వావ్ సూపర్ జ్యోతి అక్క అక్క చాలా బాగుంది అక్క ఇలాగా అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును దానియేలు 6:16 ఆకాశము నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును నెహెమ్యా 2:20 వెరీ గుడ్ జ్యోతి అక్క బా చెప్పు అబ్బు దేవుడు వెరీ గుడ్ కీర్తి బా చెప్పు థాంక్ యూ కృష్ణ బాగుంది నీకు ఓకే ప్రైజ్ ది లార్డ్ సెలీనా ప్రైజ్ ది లార్డ్ కృష్ణ అక్క వెరీ గుడ్ మా వెరీ గుడ్ అమ్మ బాగా చేసావు అనదినము తప్పక నీ సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును దానియేలు 6:16 వెరీ గుడ్ సెలీనా చాలా బాగా చేసా సెలీనా థాంక్ యూ అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ నెక్స్ట్ హాయ్ హాయ్ అన్మ్యూట్ చేసుకో హలో ఎవరి బుడ్డోళ్ళు షైనీ జల్లి సూపర్
ప్రైస్ లార్డ్ పిల్లలు అందరు ప్రైస్ లార్డ్ చెప్పండి చిన్న మార్కి ప్రైస్ ప్రైస్ లార్డ్ 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 ఫ్రెండ్స్ ఎవరన్నా ఎవరమ్మా ఒకసారి నా రూమ్ షైనీ వాళ్ళ బ్రదర్ అన్నమాట ఒక 8 మంత్స్ ఇంకో ఒకటి 2 ఇయర్స్ ఓకే షైనీ ఇంకా పేరేంటి మ్యాక్ మ్యాక్ ఓకే బడాస్ కిడ్స్ చిన్నోళ్ళు ప్రైస్ ది లార్డ్ హీరోస్ ప్రైస్ ది లార్డ్ ఓకే మన హీరోస్ మరి వచ్చారు ప్రతిరోజు వాళ్ళు రావాలని వాళ్ళకి క్లాప్స్ ఇద్దామా మరి 1 2 1 2 3 1 2 1 2 3 మరి ప్రజ్వలకి ఇవ్వాలి కదా తీసుకొచ్చినందుకు ప్రజ్వలకి మరి చేద్దామా 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ప్రజ్వలక హార్ట్ వెల్కమ్ మ్యాక్ అండ్ జిమ్ వెరీ గుడ్ ప్రైస్ ది లార్డ్ స్టేసి తమ్ముడు కూడా వస్తున్నాడు కదా యాక్షన్ సాంగ్ చేస్తున్నాడు కదా వెరీ గుడ్ స్టేసి మొదటికి ఇప్పటికి చాలా మారిపోయింది అలర్ట్ అయిపోయింది చెప్తాను నీ యాక్టివిటీ ఏది మీ టీచర్ గారు అడుగుతున్నారు టీచర్ గారు అడుగుతున్నారు కృష్ణ అడుగమ్మా చేసి హోంవర్క్ చేసావా నీకు టైం కావాలా స్టేసి రెడీగా ఉన్నాయా నా మరి చూపించు గ్రీష్మాక లెసన్ చెప్పింది కదా నిన్న ఏం చేస్తే నెక్స్ట్ ఇంకొకరికి ఇస్తే మళ్ళీ స్టేసి దగ్గరకు వద్దాం అమ్మా మీ ఫోన్ సరిగ్గా పెట్టుకోండి పైన అసలు ఎంత సీలింగ్ అంతా కనిపిస్తుంది మీరు కనిపించట్ల ఇంకా సర్దుకోండి ఇంకా కల్పన అక్క మ్యూట్ లోకి వెళ్ళండి ఓకే అయ్యో మళ్ళీ అలానే పెట్టుకున్నారు మీరు సెల్ ఫోన్ సపోర్ట్ పెట్టండి మీకు జాప్ ఒక బుక్ పెట్టండి కింద అప్పుడు సరిపోతుంది ఓకే గ్రీష్మక్క నిన్న వచ్చారమ్మా మీరు బ్లెస్ ఏమోనా వచ్చామక్క కానీ అది ఆగిపోయింది అక్క ఫోన్ ఛార్జింగ్ లేక అయ్యయ్యో యూట్యూబ్ లింక్ చూడటం తెలియలేదా మీకు యూట్యూబ్ లింక్ ఈ లెసన్ అయిపోగానే సండే స్కూల్ అయిపోగానే యూట్యూబ్ లో వస్తుంది మనకి చూసారా ఎప్పుడన్నా చూడలేదా అయితే మీ సండే స్కూల్ గ్రూప్ లో ఉన్నారా మీరు అంటే దానిలోనే మీకు వస్తుంది మీరు సండే స్కూల్ అయిపోయినాక చూస్తూ ఉండండి ఒక హాఫ్ అన్ అవర్ లో మీకు లింక్ వస్తుంది అక్కడ ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ జరిగినంత మళ్ళా చూడొచ్చు ఓకేనా ఎప్పుడన్నా అలా మిస్ అయితే కనుక మీరు అలా చూస్తారు ఓకే అమ్మ అయితే గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ది లార్డ్ బ్లెస్ ప్రైజ్ ది లార్డ్ నెక్స్ట్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ హ్యాపీ ఏ ఊర్లో ఉంటున్నారు వాళ్ళు అడగలేదు బ్లెస్ మోనా మీరు ఏ ఊరమ్మా ఎక్కడ దగ్గరే మీ దగ్గర ఓకే అనదినము తప్పక సేవించుకున్నా నీ దేవుడు నిన్ను రక్షించును దావీదు దానియేలు 6:16 థాంక్ యూ అక్క వెరీ గుడ్ నాన్న బా చెప్పావు ఓకే నెక్స్ట్
ఇంకెవరిలా చూపించడం గబగబా చూపించాలి ఓకే సెలీనా ని స్పాట్లైట్ చేసినప్పుడల్లా సెలీనా కొత్త కొత్త వర్క్ చూపించాలి మరి అదిగో వచ్చేసింది ఇంకోటి కొత్తది వెరీ గుడ్ సెలీనా నువ్వు టాప్ బాగుంది మీ ఇంట్లో పనులు ఎప్పుడు చేస్తున్నారమ్మా మాకు చెప్పమానమ్మా మాకు అవ్వట్లేదు పనులు వర్క్ అవ్వట్లేదు కొంచెం హెల్ప్ చేయాలి నైట్ టైమా మేము నైట్ టైం చేస్తాం మైనస్ వన్ వరకునా చేస్తాం మేము కూడా వన్ వరకు ఇప్పటికే నిద్ర ఉండట్లేదు వర్క్ తోటి ఓకే రోహిణి రాదేమో నిమ్మి ఇద్దరు చేసేస్తే గబగబా అవుతుందేమో చెప్పండి Sir, he will deliver you. Daniel 6:16. బా చెప్పాను అన్న వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు కదా ఎక్సలెంట్ సగం అందులో సగం రాసుకున్నాము ఏంటి ఇక్కడ సగం చదివేసి చక్క చిన్నవాడు మళ్ళీ పెద్దవాడు దాంట్లో చూస్తాడు నిజంగా చదవడం వచ్చి వీడికి కంటి పెడతాడో మాకు తెలియదు చాలా బాగా చెప్తాడు వండర్ఫుల్ నాన్న ఏమొచ్చినప్పుడు వచ్చారక్క చాలు ఓకే నెక్స్ట్ ఇంకెవరు పోయారు సన్నీ సోమి బాగా చేశారన్నా Then the king commanded and Daniel was brought and cast into the den of lions. Daniel 6:16. అనదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. దానియేలు 6:10. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న బా చెప్పాలి. Next. Hi. Praise the Lord, Sahana. Sahana Tali. Praise the Lord. Praise the Lord, Sahana. Baches us, Sahana. By God, the service continually he will వెరీ గుడ్ నానా నిన్న కూడా పాట చాలా బాగా పాడు వండర్ఫుల్ నాన్న గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ అనంకృత నహలంత Praise the Lord.
He said unto him, feed my lambs. John 21:15. Very good. May your God continually excuse you. Daniel 6:16. Praise the Lord. Nana Bacha, sir. Praise the Lord, then joy. Praise the Lord, Akka. Bonna, Akka. Very good, Nana Bacha, sir. Very good, Nana. Memory was chapta maka. Chapandama. Anodinamo. నీవు తప్పక సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించును. Daniel 6:16. వెరీ గుడ్ నాన్న, బాగా చెప్పారు. వెరీ గుడ్ తమ్ముడు, వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్ అక్క. అట్లా చెప్పు. ఆకాశమందు నివాస చెయ్యు దేవుడే మా ఈ ఆశ్రమలను సఫలము చెయ్యును. నెహెమ్యా 2:20. వెరీ గుడ్ చెల్లి, బాగా చెప్పావు. God bless you. Next. వెరీ గుడ్ అన్న, బాగా చేస్తారు. వెరీ గుడ్ సోనిక అక్క, బాగా చేస్తావు. చెప్తాం అక్క. ఆకాశముందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును. Nehemiah 2:20. అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించును. Daniel 6:16. God bless you. Praise the Lord, Pavani Akka. Praise the Lord, Nana Krishna. Praise the Lord, Akka. Praise the Lord, Akka. Praise the Lord, Pavani. Praise the Lord. Anandina tappaka sevinchuchunna nee devude ninnu rakshinchunu. Daniel 6:16. Praise the Lord. ప్రవీణాక నవ్వాలి. అయ్యో, టీచర్ గారే కదమ్మా, అంత పెద్ద టీచర్ గారు వచ్చి చెప్తుంటది.
ప్రణయ్ మెమరీ చెప్తున్నా దానియేలు 6:16 నిన్ను అనుదినము తప్పక సేవించును దేవుడు నిన్ను రక్షించును ప్రజాడక memory verse ka thy god whom thou search continuously he will deliver thee daniel 6:16 bachapa rachalaka praise lord praise lord praise lord బాత్ చేసా పిల్లలు బాత్ చేసా అన్న పిల్లలు ఇంకెవరెవరు ఉండిపోయారు ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి గబగబా వచ్చేస్తాను మీ దగ్గరికి ఓకే భానుశ్రీ భానుప్రకాష్ భానుశ్రీ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నా రివ్యూ గేమ్ చాలా బాగా చేసావు వెరీ గుడ్ భాను ప్రకాష్ అన్న తన సింహాలు భూమిలో పడేసినప్పుడు ప్రార్థన చేస్తే దేవదూత వచ్చి పైకి మార్నింగ్ పైకి లాగుతారు అక్క వెరీ గుడ్ అక్క బాగా చేశారు దానియేలు లెసన్ చాలా బాగా చేశారు నాన్న దాని వీడియో తీసి పంపించండి ఓకే అక్క సింహం అక్క బాబోయ్ బోలే ఉందిరా వెళ్ళి ఇలానే ఉంది భాను ప్రకాష్ చాలా బాగుంది చాలా బాగా చేశారు నాన్న అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేశారు చాలా బాగుంది వండర్ఫుల్ తప్పక సేవించుచున్న నీ దేవుడను రక్షించును దానియేలు 6:16 ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యజ్ఞమును సఫలము చేసెను బాగా చేశారన్న థాంక్యూ కృష్ణ
ప్రేస్ ఫ్లోర్ సన్వి అక్క. సన్వి అన్మ్యూట్ అవ్వట్లే చూడు. ప్రేస్ ఫ్లోర్ అక్క. అక్క మొన్నట్ హోంవర్క్ అక్క, నిన్నట్ హోంవర్క్ అక్క. బాగా చేసా సన్వి అక్క. మెమరీ వర్క్స్ చెప్తానక్క. May whom, may your God whom you serve rescue you. Daniel 6:16. Praise the Lord, Akka. Baas chesa sanmi akka suka. Praise the Lord, Akka. బాగా చేసావు అక్క. ఆకాశమందు నివాసి ఉన్న దేవుడు తానే మా యజ్ఞము సఫలం చేయను. బాగా చేసావు అక్క. ఇంకా ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు చూపించడానికి? హ్యాండ్ రైజ్ చేయండి. హిమజ. ప్రైజ్ ది లార్డ్ హిమజ అక్క. హోంవర్క్ అక్క. బాచేసా అక్క. అతని గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. యోహాను 21:12. బాచేసా హిమజ అక్క. వెరీ గుడ్. ఏం చేయాలి నువ్వు? చూపించాలా? ప్రైజ్ దలాడక్క. ప్రైజ్ తో నిషిత. స్టేసి నువ్వు కూడా రెడీగా ఉన్నావా? ఓకే స్టేసి. హౌ వెల్కమ్ మెమరీ వర్స్ అక్క. బాచేసా నిషిత అక్క. వెరీ గుడ్. అక్క మెమరీ వర్స్ చెప్తానక్క. దానియేలు 6:16 అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. దానియేలు 6:16. థ్యాంక్ యూ అక్క. బాగా చెప్పా నిశ్చిత అక్క. వెరీ గుడ్. బా చేసే ఏంజల్ తమ్ముడు. And saying unto them, the God of heaven, he will prosper us. Nehemiah 2:20. Thank you, Akka. Bachcha angel tamudu. Very good. Praise the Lord, Akka. Praise the Lord, Santana. Praise the Lord. Amen.
బాగా చేస్తారన్న. So that he gave order for Daniel to be arrested and he was thrown into the pit filled with lions. He said to Daniel, may your God whom you serve loyally rescue you. Daniel chapter 6 verse 16. I answer the God of heaven will give us scripture. We are his servants and we are going to start building. Nehemiah 2:20. బాగా చెప్పారన్నా. అనుదినము తప్ప సేవించమని దేవుడు నేను రక్షించిన ధాన్యాలు 6:16. ఆకాశమంది నివాసి అయిన దేవుడు తానే మా యత్నం సఫలం చేయను. నేను 2:20. నువ్వు మరి ఇది జూన్ అయిపోయింది కదా, జూలై ఫస్ట్ నువ్వు యాక్టివిటీ చేస్తావా? ఓకే, అక్కడ లెసన్ చెప్పడమే ఇంట్రెస్టా? నీకు ఏది ఇంట్రెస్ట్ అందులో? ఏదైనా పర్లేదు, యాక్టివిటీ చేస్తావా? ఓకే, వెరీ గుడ్ నాన్న. జూలై ఫస్ట్ నా నువ్వు యాక్టివిటీ ఇచ్చే మిన్ని అక్క, అక్క పేరు రాసుకో. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఇది సెలెక్ట్ చేసుకొని నువ్వు ప్రిపేర్ అయిపో. ఓకే, Be louder. Okay. Be louder. Okay. Be louder. 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 Be louder.
heaven will prosper us. వేసాడు కదా అంత కష్టపడి చూపించంటారా లివ్లీ లైన్స్ కూడా అసలు చాలా హోలీగా అయిపోయినాయి సూపర్ నాన్న చాలా బాగా చేశారు ఆకాశమందు నివాసి అయ్య దేవుడు తానే మా యత్నమును సఫలం చేయు నెహెమ్యా 2:20 ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలం చేయు నెహెమ్యా 2:20 అక్క వెరీ గుడ్ ఓకే అందరు అయిపోయారు అయితే ఇంకెవరు చూపించట్లా అందరు అయిపోయినట్టు మరి నిన్న నిన్న చేసిన సెలబ్రేషన్ లో మరి కల్పన అక్క పావని అక్క ఉన్నారు కానీ మనం టైం లేక వాళ్ళతో ఏం మాట్లాడించలేదు ఓన్లీ ఒక 5 మినిట్స్ ఉంది కాబట్టి ఇద్దరు కూడా ఒక 1-2 వర్డ్స్ మరి చెప్తే బాగుంటుంది కల్పన అక్క పావని అక్క ప్రైజ్ బిల్లడ్ అక్క పిల్లలు అందరికీ ప్రైజ్ చాలా ఎక్సలెంట్ గా చేశారు ప్రతి ఒక్కరు కూడా అక్క ఎంతో నమ్మకంగా మీరు చేస్తారు చేయగలరు అన్న ఇదితో ఇచ్చారు మీరు అందరు కూడా నిలబడ్డారు దానిలో నిజంగా గ్రీష్మ తల్లి లెసన్ ఎక్సలెంట్ గా చెప్పింది ఇంకా మన పాప
రోహిణి రోహిణి కూడా చాలా బాగా ఎక్సలెంట్ గా నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకం పై ఉన్నట్టు నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు. మిగతా యాక్టివిటీ బ్లెస్సింగ్ కూడా చాలా బాగా యాక్టివిటీ చేసింది. నిజంగా కిరీటం ఉన్నట్టే ఉంది వాళ్ళకి. చాలా బాగా ప్రతి ఒక్కరు కూడా ప్రవీణ కోహర్ చేసింది, చాలా బాగా చేస్తుంది. ఇంకా పిల్లలు అందరూ కూడా భానుశ్రీ భానుప్రకాష్ చాలా బాగా గేమ్ ఆడించారు. అందరూ కూడా చాలా బాగా సహాన్ అయితే ఎక్సలెంట్ గా పాడింది పాట. నిజంగా దేవుడు చాలా గొప్ప స్వరాన్ని ఇచ్చారు సహాన. ఇంకా రాబోయే దినాల్లో నేను ఇంకా పాడబడాలి. ఇంకా పిల్లలు మీ అందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ. అందరు కూడా ఇంకా బలంగా మీరు దేవుని పని చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క. మరి ప్రవీణ జూలై ఫస్ట్ లెసన్ చెప్పాలి, ప్రిపేర్ అయిపో. ప్రైజ్ లాడ్ అక్క. పిల్లలు అందరికి ప్రైజ్ లాడ్. మీరు నిన్న ప్రోగ్రామ్ చాలా చాలా బాగా చేశారు. యాక్టివిటీ బ్లెస్సింగ్ చాలా బాగా నచ్చింది, చాలా బాగా చేసింది. చెప్తూ మళ్ళీ అన్ని పాయింట్స్ కూడా చాలా బాగా చెప్పింది బ్లెస్సింగ్. మళ్ళా క్లాప్స్, మళ్ళీ రివ్యూ గేమ్, లెసన్స్ అన్ని బాగా చెప్పారు. గాడ్ బ్లెస్ యు పిల్లలు. రాబోయే రోజుల్లో దేవుడు మిమ్మల్ని తన చిత్త ప్రకారంగా బలమైన రీతిలో వాడుకోవాలని ప్రేయర్ చేస్తున్నా పిల్లలు. ప్రైజ్ లాడ్. ఇస్తున్నాడు అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ప్రణయ్ వెళ్ళిపోయాడా? నీకు అందులో నీకు యాక్టివిటీ కావాలా, లెసన్ చెప్తావా, యాక్టివిటీ చేస్తావా అనేది నువ్వు డిసైడ్ అయిపోయి నాకు ఓకేనా ప్రణయ్? ఆగస్ట్ ఫస్ట్ యాక్టివిటీ. వెరీ గుడ్. ఆగస్ట్ ఫస్ట్ ఓకే ఓకే. మిన్నీ అక్క. మ్యూట్ లో ఉంటాయి కదా, యాన్ అయ్యేసరికి కొంచెం టైం పట్టుద్ది అన్నమాట. ఓకే ఓకే ఓకే. మళ్ళీ నేను మర్చిపోతానన్న అబ్బాయి. ఇందాక యాక్టివిటీ షేర్ అని అన్నారు కదా, అది జూలై అమ్మ. ప్రణయ్ ఆగస్ట్. ఓకే అక్క. ఏంటిది శత వంకాయలు పట్టుకున్నావు? అన్మ్యూట్ చేసుకున్నానా? Yes. ప్రైజ్ ది లార్డ్ అక్క. హోంవర్క్ అక్క. గొల్ల అందంగా ఉంది నీ సింహం. బాగా చేశారు ఇషిత అక్క. ప్రేయర్ నోట్స్ అక్క. మెమరీ వర్స్ చెప్తాను అక్క. దానియేలు 6:16 అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. దానియేలు 6:16. థ్యాంక్ యూ అక్క. క్రైస్తలో రిషిత అక్క బాగా చెప్తా అక్క. ఎస్ పిల్లలు ఇంకెవరన్నా మిగిలారా? ఎవరైనా హోంవర్క్ చూపించాలా? అక్క చెప్పండి అక్క. నువ్వే కనిపిస్తున్నావు, నువ్వే హోంవర్క్ చూపించాలి మాకు అంటున్నాను ఇప్పుడు. వెరీ గుడ్ అక్క. బుక్ అక్క. బైబుల్ అక్క. వెరీ గుడ్. రోజు అన్ని విషయాలు నోట్ చేసుకుంటున్నాం. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. సూపర్. థాంక్ యూ అక్క. గాడ్ బ్లెస్ యూ. పిల్లలు అందరూ కూడా చాలా 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 బాగా చేశారు పిల్లలు. ఓకేనా అమ్మిన్ని అక్క ఎన్ని పట్టుకుందా ఎన్నాల ఇసురే అక్క వాళ్ళందరికి ఇచ్చాక. ఎంత దారుణం, ఎంత దారుణం. చాలా అక్క. నేను ఇచ్చేస్తాను మిన్నీ, నీకెందుకు షాలే మంగలు ఇచ్చేస్తాను నీకెందుకు. సో ఈరోజు మనం మధ్యలోకి ఎవరు వస్తున్నారు అక్క లెసన్ చెప్పడానికి? ఎవరు ఎక్కడో వినిపిస్తుంది. ప్రైజ్ లాడతాం. ఓకే అక్క స్టార్ట్ చేయాలక్క. ఓకే ఓకే. ఎస్ ఓకే పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి మరొకసారి యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికి ప్రైజ్ ది లార్డ్ తెలియజేస్తున్న పిల్లలు, దేవునామానికి వందనాలు. మరి ఈ రోజు మనం లెసన్ లోనికి వెళ్ళడానికి ముందు మనము ప్రేయర్ చేసుకుని లెసన్ లోనికి వెళ్దాం పిల్లలు. ఓకేనా? రెడీ స్టార్ట్. 1 ప్రేయర్ పొజిషన్. 1, 2, 3. ఎస్.
పరిశుద్ధుడా, కృప కలిగిన దేవ, మహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడ, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. చిన్నబిడ్డలతో కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, మీ మాటలను నాయన వారితో షేర్ చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన తండ్రి తనబెట్టి ఉన్నారు. చెప్పగలుగుతున్నాం, చెప్పనైనా మంచి జ్ఞానాన్ని దయచేయండి. వినడానికి నైనా వినగల చెవులు వారికి దయచేసి చక్కగా వారు గుర్తు పెట్టుకుని నాయన మీ రాజ్య వ్యాప్తి కొరకు వారు నాయన మీరు సిద్ధపడడానికి సహాయం చేసి మహిమా గణత ప్రభావాలు మీరే పొందుకోమని ఏసునామ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, పొజిషన్ 3, 2, 1, ఎస్ గుడ్. పిల్లలు, మనం గత కొంతకాలంగా మనం ఏం చేస్తున్నాము అంటే, ఇస్రాయేల్ రాజ్యము, ఐక్యంగా ఉన్న ఇస్రాయేల్ రాజ్యము రెండు ముక్కలుగా విడిపోవడానికి గల కారణాలు మనం చూసాం పిల్లలు. తర్వాత రెండు ముక్కలుగా అంటే రెండు భాగాలుగా విడిపోయిన తర్వాత రెండు గోత్రాలు, బెన్యామిన్ గోత్రము, యూదా గోత్రము కలిసి యూదా దేశముగాను, మిగతా 10 గోత్రాలు కలిసి ఇస్రాయేల్ దేశముగాను ఉండడం మనం చూసాం పిల్లలు. మరి అయితే సొలొమోను కుమారుడైన రెహబాము మొట్టమొదటిగా యూదా దేశానికి రాజుగా ఉన్నారు కదా. మరి సొలొమోను సేవకుడైన యరొబాము ఇస్రాయేల్ దేశానికి 10 తెగల వారికి రాజుగా ఉన్నారు కదా. అయితే వారిద్దరి గురించి మనం చూసాం పిల్లలు. ఆ తర్వాత మనము రెహబాము, సొలొమోను గారి కొడుకైన కుమారుడైన రెహబాము కుమారుడైన అబీయా అనే రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు, అబ్బి అనే రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు 800,000 కాల్పులతో, అంటే 800,000 ప్రజలతో, సైన్యముతో వచ్చిన యరొబాము విజయాన్ని పొందలేకపోయాడు. కానీ 400,000తోనే వెళ్ళిన అబియా దేవునికి ఇష్టపూర్వకంగా ఉన్నాడు కాబట్టి, దేవుని సన్నిధి తనకు ఉన్నది కాబట్టి ఆయన 400,000 మందితో కూడా ఈ విజయాన్ని పొందారని మన గతంలో పాఠం చూసుకున్నాం కదా పిల్లలు. మే మంత్, లాస్ట్ మంత్ 5th వ్యూహాన్ని మించిన విజయం అనే పాఠం చూసుకున్నాం. ఒక్కసారి నేను దాన్ని మరలా ఒక్కసారి మీకు షేర్ చేస్తున్నాను చూడండి పిల్లలు. స్లైడ్స్ అన్ని ఒక్కసారి మీరు గుర్తు పెట్టుకోండి, చూడండి జాగ్రత్తగా. ఇదిగోండి, యరొబాము, రెహబాము, తర్వాత రెహబాము అక్కడ ఉండి పరిపాలిస్తున్న తర్వాత తన కుమారుడైన అబియా, అబియా యూదా దేశానికి రాజుగా ఉన్నారు, రెహబాం ఇస్రాయేల్ దేశానికి రాజుగా ఉన్నారు. అయితే యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు ఏమైంది పిల్లలు, అబ్బియా ఏమో 400,000 మందిని తీసుకుని వెళ్ళారు, కానీ యరొబాము 800,000 మందిని తీసుకుని వచ్చారు. అప్పుడు అబ్బియా ఏం చెప్పారు పిల్లలు, ఇదిగో కొంతమంది ఏమో, ఇదిగో యరొబాము రాజు ఏం చేశారు తెలుసా, తెలివిగా కొంతమందిని మాటుగా పెట్టాడు పిల్లలు, కొంతమంది దాచేసి పెట్టేశాడు. ఎందుకంటే అబ్బియాకి అంత తెలివితేటలు ఉండవు కదా, అబియా ఏం చేయలేడు, మనమే విన్ అయిపోతామని కొంతమందిని మాటుగా పెట్టాడు, కొంతమందిని యుద్ధానికి కలిపాడు. అయితే అబియా ఏం చేశాడు పిల్లలు, ఇదిగో మీరు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారు, ఇదిగో బంగారు దోడును పెట్టుకుని పూజిస్తున్నారు, లేవీలు కాని వారిని యాజకులుగా పెట్టుకున్నారు, దేవుని ధర్మశాస్త్రాన్ని ఫాలో చేయట్లేదు, మేమైతే చక్కగా మేము దేవుని కార్యక్రమాలన్నీ కూడా దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా చేస్తున్నాం కాబట్టి మాతో దేవుని ప్రజలు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు, వారు బాకా ఊదుతున్నప్పుడు మాకు దేవుడు విజయాన్ని ఇస్తాడని తెలియచేసినప్పుడు, దేవుడు వారిని మొత్తినప్పుడు ఏమైంది పిల్లలు, యాజకులు బోరలు ఊదుతున్నప్పుడు, యుద్ధం జరిగినప్పుడు ఏమైపోయారు పిల్లలు, యరొబాముకి వచ్చిన 800,000 మంది పరుగు పారిపోయారు కదా పిల్లలు. మరి 400,000 మందితోనే వెళ్ళిన అబియా ఏం చేశాడు, యరొబాము మీద గెలిచారు పిల్లలు. ఈ పాఠాన్ని మనం లాస్ట్ క్లాస్ లో మనం చూసాం పిల్లలు. ఇది జస్ట్ మీకు లాస్ట్ క్లాస్ లో మనం ఏం చేసామన్నది రీక్యాప్ చేస్తున్నాం పిల్లలు, ఓకేనా. అప్పుడు ఉన్న రాజు పేరేంటి, యూదా రాజ్యానికి అబియా, ఇస్రాయల్ రాజ్యానికి యరొబాము. ఈ రోజున మనం చెప్పుకోబోతున్న పాఠం ఏంటంటే పిల్లలు, ఇదిగోండి పిల్లలు, మనం ఇప్పటి వరకు ఎవరెవరిని కవర్ చేసామంటే, యూదా రాజుల్లో రెహబాము గారిని కవర్ చేశాము, అబియా రాజును కవర్ చేశాము, ఇస్రాయల్ రాజుల్లో జెరొబామును కవర్ చేశాము. నౌ ఈ రోజు మనం కాన్సన్ట్రేట్ చేస్తుంది ఎవరి మీద అంటే, యూదాకి రాజైన ఆసా, అబియా కుమారుడైన ఆసా. అబియా గారు చనిపోయిన తర్వాత అబియా కుమారుడైన ఆసా రాజు అయ్యారు పిల్లలు. ఆయన ఇస్రాయేల్ దేవుడైన యెహోవాకి దావీదు గారు ఏ విధంగా హృదయాన్ని అంటుకుని ఉన్నాడో, దావీదు గారు ఏ విధంగా దేవుని పూజించారో, దేవునికి ఇష్టంగా ఉన్నారో, ఆ విధంగా దేవుని ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా ఫాలో చేస్తూ దేవునికి ఇష్టమైన వాడిగా ఉంటున్నాడు పిల్లలు. ఎవరు, అబియాము కుమారుడైన ఆసా. చెప్పండి, ఆసా రాజు, యూదాకి రాజైన ఆసా గారు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నారు పిల్లలు. ఆయన దేవుణ్ణి ఆశ్రయిస్తూనే యూదా జనంగా అంతటికి కూడా ఏం చెప్తున్నారు తెలుసా, ఇదిగో ప్రజలారా నేను చెప్తున్నాను వినండి, మనకి దేవుడు
ఉన్నాడు ఆ దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. యెహోవాను మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనకు అన్ని అద్భుత కార్యాలు చేస్తాడు అని ఎప్పుడు కూడా ఆయన దేవుణ్ణి ఆశ్రయించిన వారుగా ఉన్నారు పిల్లలు. అయితే ఇప్పుడు నేను పాఠానికి వెళ్ళబోయే ముందు పిల్లలు మీరందరూ మీ బైబిల్స్ బుక్స్ అనేది తెచ్చుకున్నారు కదా, ఒకసారి చూపించండి. మరి ఈరోజు మనం బుక్ బైబిల్లోకి వెళ్ళిపోదామా, లెసన్ లోకి వెళ్ళిపోదాం. ఎస్ కరెక్ట్. అయితే లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్న పాఠము రెండవ దిన వృత్తాంతాలు 13వ అధ్యాయంలో ఉంది, కానీ ఈరోజు మనం చెప్పుకునబోయే పాఠము రెండవ దిన వృత్తాంతాలు 14, 15 వచనాల్లో ఉన్నది పిల్లలు. ఓకే రెడీయా? ఓకే రైట్. మీ బైబిల్స్ తీస్తారా పిల్లలు? రెండవ దిన వృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను పిల్లలు. పేజ్ నంబర్ 370 స్టార్టింగ్ నుంచి 370. ఓకేనా పిల్లలు? రెండవ దిన వృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 15వ అధ్యాయంలో ఏమేమి ఉన్నాయన్నది మనం ఈరోజు లెసన్ చదువుకుంటున్నాం పిల్లలు. నేను 14వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను పిల్లలు. మొదటి వచనంలో ఏముంది అంటే, అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణం మందు పాతి పెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరముల నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి ఆసా 2వ వచనంలో చూడండి పిల్లలు, ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడై కదా పిల్లలు. ఎలా నడుచుకున్నాడు పిల్లలు? అనుకూలంగా నడుచుకున్నాడు అంట. దేవుడికి ఏది ఇష్టమో అలాగే నడుచుకున్నాడు పిల్లలు. అయితే ఇప్పుడు ఏమైందో, ఆశాగారి జీవితంలో దేవుడు ఏ విధంగా ఆశాగారు దేవుడిని ఆశ్రయించినప్పుడు ఆశాగారికి దేవుడు రాజుగారికి దేవుడు ఏ విధంగా సహాయం చేశారో మనం ఈరోజు చూద్దాం పిల్లలు. అయితే ఏమైందంటే, రూత్ అండ్ జాయ్ హౌ ఆర్ యూ? ఫైన్, థమ్స్ అప్ టు మీ. యెస్ యెస్, గాడ్ బ్లెస్ యూ, గుడ్. ఓకే, ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్ళిపోతున్నాం, చాలా జాగ్రత్తగా వినాలే. ఏమైందంటే పిల్లలు, ఇదిగోండి రాజుగారు బాగున్నారు. ఆశాగారు, రాజుగారికి హాయ్ చెప్పండి. హలో రాజుగారు, నమస్తే అని చెప్పండి. ఎస్ ఎస్, ఓ యుధ మరి రాజుగారు కదా, సాల్యూట్ చేయాలి మనం. ఎస్ రాజుగారు నమస్తే అండి అని మనం సాల్యూట్ చేయాలి. అయితే రాజుగారు చూశారు కదా పిల్లలు, దేవుని ఆశ్రయిస్తూ ఉన్నారు పిల్లలు, దేవునికి ఇష్టంగా ఉన్నారు. ఏ విధంగా అంటే, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మొత్తాన్ని కూడా, అంటే అన్య దేవతలు ఏదైతే బలిపీఠాలు ఉంటాయో వాటిని పడగొట్టేశారు పిల్లలు. ఉన్నత స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉన్న ప్రతిమలను పడగొట్టేశారు పిల్లలు. దేవతా స్తంభాలను కూడా కొట్టివేయించేశారు పిల్లలు. ఆ విధంగా దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి దాన్ని కూడా ఏం చేశారు తెలుసా, రాజుగారైన ఆశ, యోధారాజైన ఆశ దాన్ని మొత్తాన్ని కూడా కొట్టివేయించి, ఇదిగో ప్రజలారా మీరందరూ కూడా ఏం చేయాలో తెలుసా, ఈ ప్రతిమలను వాడొద్దు, లేదా ఈ దేవత విగ్రహాలు పూజించొద్దు, ఇదిగో ఉన్న స్థలాలకు మీరు వెళ్ళొద్దు అని ప్రతి ఒక్క దాన్ని కూడా ఆయన ఏం చేశారంటే, ప్రతి దాన్ని కూడా పడేయించేశారు పిల్లలు. ప్రతి పాపాన్ని కూడా ఆయన ఏం చేశారు తెలుసా, వ్యతిరేకించారు. దేవుడినే మనం ఆశ్రయిద్దామని ఆయన ఏం చేస్తున్నారు తెలుసా పిల్లలు, దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితమే. ఎవరిని ఆశ్రయించారు పిల్లలు? దేవుడైన యెహోవాను ఆశ్రయించితమే. మనము ఆయన ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగ చేసి ఉన్నాడు పిల్లలు. ఆయన ఆశాగారు రాజుగా ఉన్నంత కాలము పిల్లలు యుద్ధాలు లేకుండా దేవుడు వారికి నెమ్మదినిచ్చారు పిల్లలు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆశ్రయిస్తామో, ప్రభువా నీవే మాకు సహాయము, నీవే నీ ఇష్టం వచ్చినట్లే మేము ఉంటాం, మీ చిత్తానుసారంగా మేము ఉంటామని ఆ రాడు ఆశా తన ప్రజలందరినీ కూడా పిలిపించుకుని ఏం చెప్పారు తెలుసా, ఇదిగో ప్రజలారా మనము దేవుడైన యెహోవాను ఆశ్రయించాం కాబట్టి ఆయన మన చుట్టూ ఏం చేస్తారు, నెమ్మది ఇస్తారు. మనం ఏం చేద్దాం అంటే, జాగ్రత్తగా వినండి, మనం ఏం చేద్దాం అంటే మనము మన రాజ్యాన్ని విస్తరించుకుందాం, చక్కగా జాగ్రత్తగా అన్ని కూడా నగరాలని స్థిరపరుద్దాం, మంచిగా కట్టడాలు కట్టుకుందాం, మన స్థానాల్ని బలపరుచుకుందాం, స్థిరపరుచుకుందాం అని ఆయన రాజుగారు ఏం చేశారంటే, వారి రాజ్యంలో ఉన్న నగరాలని చక్కగా కట్టించుకోవడానికి వారందరినీ కూడాను ప్రోత్సహించారు పిల్లలు. వారందరూ కూడా దేవునితో పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించుకుంటూ, దేవుని మీద మీరు ఎలాగైతే మీరు సండే స్కూల్ యాక్టివిటీస్ లో ఎంత యాక్టివ్గా ఉంటారో వారందరూ కూడా రాజుగారు చెప్పిన దాన్ని బట్టి దేవునికి పాటలు పాడుకుంటూ, దేవుని ఆశ్రయిస్తూ ఆరాధిస్తూ వారు రాజ్యాన్ని కట్టుకున్నారు. ఈ విధంగా ఉండగా ఏమైందో పిల్లలు తెలుసా, ఇదిగో రాజుగారి దగ్గర ఏమైందంటే 300,000 మంది ఇదిగోండి కేడము పట్టుకుని డాలు పట్టుకుని ఉండగలిగిన సైనికులు ఉన్నారు. 300,000 మంది
యోధా సైన్యము యోధా గోత్రం నుంచి వచ్చిన 300,000 మంది ఇదిగో డాలు పట్టుకుని కేడం పట్టుకుని ఉండే వాళ్ళు ఉన్నారు. అలాగే 280,000 మంది 280,000 మంది ఏమో ఇదిగో యారో బాణం పట్టుకుని బాణాన్ని వేయగలిగిన సైనికులు ఉన్నారు పిల్లలు. మొత్తం ఎంతమంది పిల్లలు? 300,000 + 280,000 ఎంతమంది పిల్లలు? ఎవరైనా చెప్తారా? 2 + 3 ఎంత? 5 lakhs. 5,80,000 సైనికులు మాత్రమే ఉన్నారు పిల్లలు. ఎవరి దగ్గర? రాజుగారి దగ్గర, ఆసారాజు గారి దగ్గర. అయితే ఏమైందో తెలుసా పిల్లలు? ఇది ఇదిగో పిల్లలు, కూష్ అని కనిపిస్తుంది కదా పిల్లలు, CUCH కూష్, CUSH కూష్ కనిపిస్తుంది కదా పిల్లలు. కూష్ అంటే ఈ రోజున ఇథియోపియా. అయితే ఆ కూష్ అనే ప్రాంతం నుంచి జరహు, ఎవరు పిల్లలు? జరహు అనే రాజు ఇదిగిదిగో ఇలా వచ్చేసి యోధా మీదకి యుద్ధానికి వస్తున్నాడు పిల్లలు. అమ్మో ఎంతమందితో వస్తున్నాడు తెలుసా పిల్లలు? ఎవరు పిల్లలు వస్తున్నారు? కూషు అనే ప్రాంతం నుంచి యోధా దేశం మీదకి ఎవరు పిల్లలు యుద్ధానికి వస్తున్నారు? జరహు, జరహు కూషీయుడైన జరహు యోధా దేశం మీదకి యుద్ధానికి వస్తున్నాడు పిల్లలు. చూసారా పాపం వస్తున్నాడు పిల్లలు. ఎంతమంది వస్తున్నాడు తెలుసా? 10 lakh soldiers ని తీసుకుని వస్తున్నారు పిల్లలు. 10 లక్షల మంది సోల్జర్స్ ని తీసుకుని వస్తుందంటే అప్పుడు ఏమైందంటే ఇదిగో పిల్లలు, వారు యుద్ధానికి బయలుదేరి వస్తున్నప్పుడు రాజుగారు ఆశాగారు ఏం చేశారో తెలుసా? ఎస్, మనం కూడా రెడీ అవ్వండి, ఇదిగో మనకి దేవుడు సహాయంగా ఉన్నాడు కాబట్టి మీరు కూడా రెడీ అవ్వండి అని 5 lakh 3 lakh + 2 lakh 80,000 మెంబర్స్ ని, సోల్జర్స్ ని తీసుకుని మారేషా, మారేషా అనే ప్రాంతంలో వీరితో అంటే కూషీలు వస్తున్నారు కదా సైన్యము, వారితో యుద్ధం చేయడానికి మారేషా అనే ప్రాంతం దగ్గర ఉన్న జఫతా అనే లోయ దగ్గర యుద్ధానికి మొదలు పెట్టారు పిల్లలు. ఇప్పుడు వారు వీరు ఎదురెదురుగా ఉన్నారు. ఎవరెవరు? 10 లక్షల మంది సైన్యం ఉన్న కూషీలు, 580,000 మంది సైన్యం ఉన్న యోధా సైన్యము. ఇదిగోండి పిల్లలు, ఇదిగో రెడీ అయిపోయారు, యుద్ధానికి రెడీ అయిపోయారు. అయితే ఏమైందో తెలుసా? మరి ఎవరెక్కువ పిల్లలు? ఎవరెక్కువ? కూషీలు ఎక్కువ మంది ఉన్నారా? ఇస్రాయల్ యోధా జనాంగం ఎక్కువ మంది ఉన్నారా? ఎస్, ఎస్ రూత్ కరెక్ట్. కూషీలు 10 లక్షల మంది ఉన్నారు కాబట్టి వారే ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఆసా రాజు గారు ఇప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఆసా రాజు గారు ఏ ప్రార్థన చేస్తున్నారు తెలుసా? ఇదిగో ఆసా రాజు గారు మొత్తం గమనిస్తున్నారు పిల్లలు. ఆసా రాజు గారు ఏం ప్రార్థన చేస్తున్నారు చూద్దామా, జాగ్రత్తగా చూడండి పిల్లలు, నేను చదువుతున్నాను. యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటకు నీకన్నా ఎవరునూ లేరు. చూసారా పిల్లలు, వారు 10 లక్షల మంది ఇస్రాయే, 10 లక్షల మంది కూషీలు బలంగా కనపడుతున్నారు, కానీ బలము లేక వారమైన తక్కువ సైన్యమైన మేము విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము. ఎవరు నమ్ముకున్నారు పిల్లలు? మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడువు, నరమాత్రులను నీపైనే జయమొందనీయకము. చూసారు పిల్లలు, చిన్న ప్రార్థన పిల్లలు. ఎన్ని సెంటెన్సులు పిల్లలు? 5 sentences అంతే కదా. ఆయన ఏం చేశారు? రాజుగారు ఏం చేశారు? దేవునికి సమర్పించుకున్నారు. దేవా నిన్నే నమ్ముకున్నాం, ప్రభువా యెహోవా నిన్నే నమ్ముకున్నాం, నీ సైన్యమైన మమ్మల్ని ఎదిరించడానికి వచ్చిన వారిని, వారి మీద నువ్వే విజయాన్ని ఇవ్వు ప్రభువా అని వారు ప్రార్థన చేసి యుద్ధానికి మొదలవగానే ఏమైందో తెలుసా పిల్లలు? యోధా జనాంగం, యోధా రాజ్యంలో అదే సైనికులు ఎవరైతే ఉన్నారో 580,000 మంది, వారు ఆర్భటిస్తున్నప్పుడు ఏమైందో తెలుసా పిల్లలు? 10 లక్షల మంది వచ్చారు కదా పిల్లలు కూషీలు, వాళ్ళు పరుగు పరుగు పిల్లలు. ఎందుకో తెలుసా? దేవుడు వారి మీద, దేవుడు వారిని వచ్చాడు కాబట్టి వారు ఏం చేస్తున్నారు వారికి తెలియక, అయ్యో ఎటెళ్ళిపోవాలరా బాబు, ఎటెళ్ళిపోవాలరా బాబు అని అటు ఇటు పరిగెత్తేస్తున్నారు పిల్లలు. అడిగేస్తాస్తుంటే మరి యోధా జనాంగ, యోధా సైనికులు ఎంతమంది? 580,000 మంది. ఏం చేశారు తెలుసా? కస 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 అలాగే యుద్ధం చేశారు పిల్లలు. యుద్ధం చేస్తే 10 లక్షల మంది వచ్చారే, పాపం వెనక తిరిగి పరిగెత్తున్నారు. సాతానా నీకు కొమ్ములే కాదు తోక కూడా ఉందిగా. చూసారా పిల్లలు, 580,000 మంది దెబ్బకు తట్టుకోలేక 10 లక్షల మంది పరిగెడితే పిల్లలు ఇదిగో గెరార్ అనే ప్రాంతం వరకు, జఫతా లోయలో నుంచి గెరార్ అనే ప్రాంతం వరకు పరిగెత్తిచ్చి వారందరిని నాశనం చేసేసి ఏం చేశారో తెలుసా పిల్లలు? ఆసాను అలాగే యోధా సైన్యము
అక్కడ వారు ఎవరైతే వారు తెచ్చిన ఏవైతే ఉంటాయో వారి గొర్రెలు వారి ఒంట్లు వారి వారికి ఉన్న సంపద ఏదైతే సైన్యంలో దగ్గర ఉందో అదంతా కొట్టేసుకొచ్చారు పిల్లలు, అదంతా కూడా పెళ్ళగించి తీసుకొచ్చేసారు పిల్లలు. అదిగో చూసారా పిల్లలు, నిజంగా అయితే 580,000 మంది యుద్ధాన్ని జయించగలరా? 10 లక్షల మంది సైన్యం ఉన్నప్పుడు, 10 లక్షల మంది సైన్యం ఉన్నప్పుడు యుద్ధాన్ని జయించగలరా? కాదు, చేయలేరు. కానీ ఎందుకు వచ్చిన పిల్లలు వారికి విజయము? రూత్, రూత్ వారికి విజయం ఎలా వచ్చింది పిల్లలు? ఎస్ రూత్, ఎస్ కరెక్ట్. దేవుణ్ణి, యెహోవా నీవే మాకు సహాయం చేయము, మేము మిమ్మే నమ్ముకున్నాము, నీవే మాకు సహాయం చేయమని వారు దేవుణ్ణి ప్రార్థించారు. కాబట్టి వారు దేవునికి ఇష్టమైన కార్యాలను చేస్తున్నారు కాబట్టి, జేసన్ అండ్ జోయల్ కదా, వారు దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నారు కాబట్టి దేవుడు వారిని వారికి విజయాన్ని దయచేశారు. వారు ఎవరిని ఆశ్రయించారు? సర్వ సృష్టిని సృష్టించిన దేవాతి దేవుడిని ఆయన వారు ఆశ్రయించారు కాబట్టి వారికి యుద్ధంలో విజయం వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత కొంతకాలానికి ఏమైందంటే పిల్లలు, పిల్లలు 15వ అధ్యాయంలోకి వచ్చాం. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న లెసన్ 14వ అధ్యాయంలో ఉంటుంది పిల్లలు. ఇప్పుడు 15వ అధ్యాయంలో ఏమైందంటే, ఇదిగోండి పిల్లలు, దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదకి వచ్చింది పిల్లలు. ఇదిగోండి పిల్లలు, ఇక్కడున్న వ్యక్తి ఉన్నారు కదా, ఆయన అజర్యా ప్రవక్త. ఈ అజర్యా మీదకి వచ్చినప్పుడు అజర్యా గారు వచ్చి అంటారు, అయ్యా ఆసా గారు, ఇదిగో ఇదిగో మిమ్మల్ని కలుసుకుందామని నేను వచ్చాను. ఏంటంటే, రాబోయే దినాల్లో దేవుణ్ణి ప్రజలు వదిలిపెట్టేస్తారు, యాజకులు ఉండరు, దేవునికి దూరం అయిపోతారు జనాంగం, అయితే రాజ్యము నెమ్మది లేకుండా పోద్ది, అసలు సమాధానం లేకోకుండా పోద్ది. కానీ మీ కార్యాలు మాత్రం సఫలమవుతాయి. మీరు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, మీరు గనక దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నారనుకో, మీ కార్యాలు సఫలమవుతాయి. కానీ రాబోయే దినాల్లో అలా ఉంటది కాబట్టి మీరు దేవుణ్ణి విడిచిపెట్టొద్దు అనేసి ధైర్యంగా ఉండండి. మీరు మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టకుండా ధైర్యంగా ఉండండి అని చెప్పేసి వెళ్ళగానే రాజుగారు ఏం చేస్తారో తెలుసా? అవును, ఎస్, మనం ఏమి చెయ్యాలి అంటే దేవుని మనం ఆశ్రయించాలని ఆయన రాజ్యంలో ఉన్న వారందరినీ, పిల్లలు అక్కడ ఉన్న వారిని, ఇక్కడ ఉన్న వారిని అందరినీ పిలుచుకుని అందరినీ కూడా దేవాతి దేవుని ఆలయం దగ్గరికి వచ్చి ఆయన ఏం చేస్తారో తెలుసా పిల్లలు? దేవుని మంటపం ముందు, జోయల్, జోయల్ అండ్ జాసన్, ఎస్, వారందరూ ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని మంటపం దగ్గరికి ఆయన అందరిని పిలిచి అక్కడ ఒక మంచి బలిపీఠం, పాడైపోయిన బలిపీఠాలను కట్టించి వారందరికి ఏం చేస్తున్నాడంటే, ఇదిగో మనము దేవుణ్ణి ఆశ్రయిద్దాం, దేవుని మాటలు ఏదైతే ధర్మశాస్త్రం ఉందో దాన్నే ఫాలో చేద్దాం, కాబట్టి మీరందరూ దేవుణ్ణి నమ్ముకునండి, దేవుని మీదే ఆధారపడండి అని ఆయన రాజుగారిని చెప్తున్నారు. పిల్లలు ఏమని చెప్తున్నారో చూద్దాం పిల్లలు. వారు ఆయన రాజుగారు అలా చెప్పిన తర్వాత వారందరూ ఏం చేశారో తెలుసా పిల్లలు? వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెతికి ఉండిరి. ఏం చేశారు పిల్లలు? కొంచెం వెతికారా? లేదు, పూర్ణముగా, పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో వారు ఏం చేశారు పిల్లలు? ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెతికి ఉండిరి. కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్థులలో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేశాడు పిల్లలు. చూసారా, ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు, అజర్యా ప్రవక్త వచ్చి, దైవజనుడైన అజర్యా వచ్చి చెప్పినప్పుడు రాజుగారు ఏం కాదులే అని వదిలిపెట్టారా? లేదు, దేవునికి ఇంకా మరి ఎక్కువగా దేవుని మీద ఆధారపడ్డారు పిల్లలు. అయితే ఏమైందో తెలుసా? రాజుగారు ఇంత భక్తిగా ఉంటున్నారు కదా, రాజుగారు ఇంత భక్తిగా ఉంటున్నప్పుడు మరి రాజుగారి మమ్మీ ఎలా ఉండాలి పిల్లలు? రాజుగారి మమ్మీ ఎలా ఉండాలి? ఆవిడ కూడా భక్తిగా ఉండాలి కదా. కానీ ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? అమ్మో తూచ్, అమ్మో ఆవిడ తప్పు చేస్తుంది పిల్లలు. ఏంటో తెలుసా? ఇదిగో ఆవిడ రహస్యంగా ఏం చేస్తుందో తెలుసా? రాజుగారి తల్లి అయిన మయక, రాజుగారి తల్లి పేరు మయక, ఆవిడ ఏం చేస్తుందంటే అసహ్యమైన దేవతా స్తంభమును నిలిపి, ఆమె నిలిపిందనమాట, అసహ్యమైన దేవతా స్తంభాన్ని నిలిపి ఆవిడ విగ్రహాన్ని లోపల పెట్టుకుని ఆవిడ ఏం చేస్తుందంటే పూజిస్తా ఉంది. రాజుగారు ఏం చేశారు? రాజ్యంలో ఉన్న అన్నిటిని బయట పంపించేసి, ఎక్కడ ఎక్కడ విరగొట్టేసి అన్నిటిని నాశనం చేసి, ఈవిడ ఏం చేసింది? రహస్య
రహస్యంగా దాచుకుంది పిల్లలు. అప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా, ఆ విగ్రహాన్ని చిన్నాభిన్నం చేసేసి రాణిగారు వాళ్ళ మమ్మీ అయినా సరే ఏం చేశారు తెలుసా, నువ్వు రాణిగా ఉండడానికి నీకు అర్హత లేదు, ఎందుకో తెలుసా, దేవునికి వ్యతిరేకంగా నువ్వు కార్యం చేశావు కాబట్టి నువ్వు పట్ట ప్రాణిగా ఉండవు, అంటే నువ్వు రాణిగా ఉండవు, నువ్వు బయటకు వెళ్ళిపో అని ఆవిడ ఏం చేశారు తెలుసా, బయటికి పంపించేశారు పిల్లలు. చూసారా, దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా మనలో ఉండొచ్చా పిల్లలు, చెప్పండి ఉండొచ్చా, ఉండకూడదు, చేతులు చూపించండి, ఉండకూడదు, దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా మనలో ఉండకూడదు. కాబట్టి ఆయన తల్లి అయినా కొన్ని ఆయన తల్లి అయినా సరే ఏం చేశారు, ఇదిగో నువ్వు చేసింది తప్పు అమ్మా, నువ్వు చేసింది తప్పు, నువ్వేం చేసావు తెలుసా, విగ్రహాలను పెట్టుకున్నావు, ఇదిగో దేవతా స్తంభాలను పెట్టుకున్నావు, మరి రాజ్యములు అన్ని దేవుడు తీసేయమన్నాడు, నేను అన్ని తీసేస్తున్నాను కాబట్టి నువ్వు ఇలా చేయడం తప్పు, కాబట్టి నువ్వు రాణిగా ఉండడానికి వీలు లేదని ఆవిడ ఏం చేశాడు తెలుసా, బయటకు పంపించేశాడు పిల్లలు. ఆ విగ్రహాన్ని నలక్కొట్టేసి చిన్నాభిన్నం చేసేసి ముక్కలు ముక్కలు చేసేసి కిద్రోన్ అనే వాగు దగ్గర కాల్చి వేశారు పిల్లలు. ఆ విధంగా చేసి ఆయన ఏం చేశారు తెలుసా, దేవునికి మహిమ తెచ్చారు పిల్లలు. ఆ విధంగా ప్రతి రాజ్యంలో ఎక్కడెక్కడ ఏమున్నాయో మ్యాక్సిమం అన్ని కూడాను అన్ని విగ్రహాలను అన్ని తీసేయించారు. కానీ ఒకే ఒక్క చిన్నదే మాత్రమే ఆయన ఉన్నత స్థలాల్లో ఉన్న జోలికి వెళ్ళలేదు పిల్లలు. వారి రాజ్యంలో ఉన్న విగ్రహాలన్నింటినీ తొలగించాడు, కానీ ఉన్నత స్థలాల్లో ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించలేదు. కానీ మిగతా అంతా దేవునికి ఇష్టపూర్వకంగానే ఉన్నారు. దేవునికి ఇష్టుడైన దావీదు గారు ఏ విధంగా ఉన్నారో, వారి పిత్రుడైన దావీదు గారు ఏ విధంగా ఉన్నారో, వారు కూడా ఆ విధంగా దేవునికి ఇష్టపూర్వకంగా ఉన్నారు. అంతేకాదు పిల్లలు, తన తండ్రి అయిన అబీయా ప్రతిష్ఠించినయి, తాను ప్రతిష్ఠించినయి వెండి బంగారము అన్ని కూడా దేవుని మందిరంలోనే ఇచ్చారు పిల్లలు. దేవుని మందిరంలోనికి సమస్తాన్ని కూడా తీసుకెళ్లారు, వెండి బంగారం అన్ని కూడా. ఈ విధంగా ఆయన ఏం చేశారు పిల్లలు, 35 సంవత్సరాలు ఆశాయేలుబడిలో 35 సంవత్సరాలు రాజుగారు దేవుని మీద ఆశ్రయించినందుకు, దేవుని నమ్ముకున్నందుకు, దేవునికి విశ్వాసం ఉంచినందుకు, తానే కాకుండా తన ప్రజలందరూ కూడా దేవుని మీదే ఆశ్రయించాలి, దేవుని నమ్ముకోవాలని చెప్పినందుకు రాజుగారికి ఏ యుద్ధాలు లేకుండా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి పిల్లలు, 35 ఇయర్స్ రాజుగారు ఆ రాజ్యం మీదకి ఏ శత్రువు కూడా రావడానికి ధైర్యం చేయలేదు పిల్లలు. అర్థమైందా, ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే మనం దేవుని మీద నమ్మకం ఉంచుతామో, ఆసా రాజుగారు ఏం చేశారు పిల్లలు, దేవా మేము నిన్నే ఆశ్రయించాం, మేము నిన్నే నమ్ముకున్నాం, కాబట్టి నీవు మాకు సహాయం చెయ్యి, ఇదిగో నీ సైన్యాన్ని మీద మాకు విజయాన్ని దయచేయని ప్రార్థన చేశారు. ఆ విధంగా ఆయన దేవుణ్ణి ఆరాధించినందుకు, దేవుని ప్రార్థించినందుకు విజయాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఆయన అంతా కూడా దేవుని మీద ఆధారపడినందుకు 35 సంవత్సరాలు పక్క పొరుగు దేశం వాళ్ళు కూడా తొంగి చూడలేదు పిల్లలు, యూదా రాజ్యం వైపు. మరి అంత చక్కగా పరిపాలిస్తున్నప్పుడు ఇస్రాయేల్ రాజ్యంలో ఉన్నారు కదా కొంతమంది, వారు కూడా ఈ రాజుగారి గురించి విని, అయ్యో మేము కూడా అక్కడికి వెళ్ళిపోతే బాగుంటది, ఈ యెరోబాము సరిగ్గా లేడు ఈ రాజుగారు, మేము కూడా అక్కడికి వెళ్తే బాగుంటదే అని అనుకునేంత ఇదిగా ఆసా రాజుగారు మంచి పరిపాలన చేశారు పిల్లలు. ఇదంతా కూడా దేని వల్ల జరిగింది పిల్లలు, రాజ్యం నెమ్మదిగా ఉందన్నా, లేకపోతే రాజుగారు అంత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారన్నా, దేని వల్ల జరిగింది పిల్లలు, ఆయన స్వనీతిని బట్ట కాదు, దేవుణ్ణి ఆశ్రయించిందని బట్టి జరిగింది పిల్లలు. ఓకేనా పిల్లలు, మీకు లెసన్ అర్థమైందా, మీకు లెసన్ అర్థమైందా, థమ్స్ అప్ చూపించండి పిల్లలు, మీకు లెసన్ అర్థమైతే థమ్స్ అప్ చూపించండి. ఎస్ వెరీ గుడ్, ఎస్ సుషన్, సుహానా, సుజయ్, ఏంటి లెసన్ అర్థం కాలేదా, ఓకే వెరీ గుడ్ ఓకేనా పిల్లలు. ఇప్పుడు మనము ఆసారాజు గారు ఏ విధంగా దేవుని మీద ఆధారపడ్డారు, దేవుణ్ణి ఏ విధంగా ఆశ్రయించారు, మనం కూడా ఆ విధంగా ఆశ్రయించినట్లయితే దేవుడు మనకి సహాయం చేస్తాడనే దాన్ని బట్టి మెమరీ వర్స్ మనం ఏం తీసుకుందామంటే పిల్లలు, 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం మధ్యలో ఉంటది పిల్లలు. మా దేవా యెహోవా మాకు సహాయము నిన్నే నమ్ముకొని ఉన్నాము, మాకు సహాయము చేయము. ఎవరు నమ్ముకున్నారు పిల్లలు, దేవుణ్ణే నమ్ముకున్నారు. ఓకేనా పిల్లలు, మెమరీ వర్స్ మరి ఒకసారి చదువుతున్నాను, 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనము మా దేవా యెహోవా మాకు సహాయము చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఓకేనా పిల్లలు, హోంవర్క్ మీరు బైబిల్ చదివి రాజుగారు చేసిన ప్రార్థన ఏంటో ఆ ప్రార్థన 5 లైన్లు కూడా రాయాలి పిల్లలు. ఓకేనా, రాస్తారా రాజుగారు చేసిన ప్రార్థన, రాస్తారా, చూపించండి, మీ థమ్స్అప్ చూపించండి. ఎస్,
యోధారాజైన ఆసా గారు చేసిన ప్రార్థనను రాయండి. ఓకేనా పిల్లలు? మరి ఇప్పుడు మీకు లెసన్ అర్థమైందని మీరు ఒకసారి అంటున్నారు కాబట్టి నేను చిన్న క్వశ్చన్ ఇస్తా. ఓకేనా? ఎవరిని అడుగుతానంటే స్టెసి ఎస్, హూ కేమ్ టు అటాక్ యూదా కింగ్, ఆసా కింగ్, హూ కేమ్ టు అటాక్? ఎవరు వచ్చారు యూదా రాజు మీదకి, ఎవరు వచ్చారు యుద్ధానికి? ఓకే ప్రణయ్, ఎవరు వచ్చారు ఆసా రాజు గారి మీదకి యుద్ధం చేయడానికి? జరాహ నుంచి ఎవరు వచ్చారు? కూషుడైన జరాహు. కూషు నుంచి ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? కూషుడైన జరాహు. ఎస్ కరెక్ట్, ఎస్ కరెక్ట్. అయితే జేసన్ అండ్ జోయల్, జేసన్ అండ్ జోయల్ మీరు మంచి గేమింగ్ మూడ్ లో ఉన్నారు కదా, మీరు మంచి క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి అమ్మా. జేసన్ అండ్ జోయల్, కూషుడైన జరాహు ఎంతమంది సైన్యంతో వచ్చారు? జేసన్ అండ్ జోయల్, ఓకే చెప్పట్లేదు. బాను బాను చూపించేసింది. ఎస్ 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 అక్షయ్, ఎస్ కరెక్ట్, ఎస్ కరెక్ట్. ఓకే లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఏఎన్ జోయల్, ఏఎన్ జోయల్ దేవుణ్ణి ఆశ్రయించినందుకు గాను ఆసారాజు గారికి ఎన్ని సంవత్సరాలు యుద్ధం లేకోకుండా నెమ్మదిగా ఉంది యూదారాజ్యం? ఎన్ని సంవత్సరాలు? 35 ఇయర్స్ నెమ్మదిగా ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్ పిల్లలు. మరి మీరందరూ లెసన్ బాగా అర్థమైంది మీకు. ఓకే, మనం ఈరోజు ప్రార్థన చేసుకుని మనం లెసన్ ని ముగించుకుందాం. ఓకేనా? ఓకే, ప్రేయర్ పొజిషన్ పిల్లలు రెడీ? ఎస్, 1 2 3 ఎస్. నిస్సి జోసి ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు. బిడ్డలతో కలిసి మీ సన్నిధిలోనైన మీ మాటలోనైన మాట్లాడడానికి అర్హత లేని వారమైన మమ్మల్ని తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఆసా రాజు గారు ఏ విధంగానైనా మీ మీద ఆధారపడ్డారు, మిమ్మల్ని ఆశ్రయించారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్క నాయన దేవతా విగ్రహాలను ఆయన చిన్న భిన్నం చేసి ప్రతి దాన్ని కూడా పగులగొట్టి విరగొట్టి తండ్రి కేవలం నాయన మీ మీద మాత్రమే ఆశ్రయించి మిమ్మల్ని మాత్రమే దేవునిగానైనా వారు నాయన ఉంచుకున్న విధానాన్ని బట్టి, వారు మిమ్మల్ని ఆశ్రయించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. వారికి మీరు నాయన ఎంతో నెమ్మదినిచ్చారు, విజయాన్ని ఇచ్చారు. వారు చేసిన ప్రార్థనలు ఆయన మీరు ఆలకించిన ఆయన వెంటనే విను వెంటనే తండ్రి నాయన కూషీయుడైన నాయన జరహతో పాటు వచ్చిన 10 లక్షల మంది మీద మీరు విజయాన్ని ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు. మేము కూడా మా ప్రాబ్లమ్స్ అన్నింటిలో తండ్రి కేవలం మీ మీద ఆధారపడి మీకు ఇష్టంగా మేము జీవించినప్పుడు మీరు మాకు సహాయం చేస్తారనే మాటను నాయన మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ నాయన ఈ మాటలనైనా బిడ్డలు చక్కగా గుర్తు పెట్టుకుని వారి జీవితాల్లో నాయన దీన్ని నాయన ఫాలో చేసి అనుసరించి నాయన వారు మీ నుంచి మేలు పొందుకోవడానికి, వారు నాయన మీకు ఇష్టలుగా ఉండడానికి, మిమ్మల్ని ఆశ్రయించడానికి సహాయం చేయమని నజరేయనామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. వాళ్ళ ఇంట్లో డిస్టర్బెన్స్ ఉందని వేరే వాళ్ళకి పర్లోక మందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పచ్చబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పర్లోక మందున వేయించినట్లు భూమిని వేరిన గాక, మంది ఆహార నేను మాకు దయచేయము. మరి ఇలా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మమ్మల్ని శోధనకి ఏం తప్పించము. రాజ్యం శక్తి మహిమ ఎంతండి. అమ్మాయి Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as we forgive against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. Parama Tandri ka prema, mana rakshakudaina Yesu Kristu ka adbhutamaina krupa, parishuddhaatma devuni ka anyonya sahavasamu, shanti samadhanam ippudu ellappudu ఆయన రాకడ పర్యంతం ప్రతి బిడ్డకు వారు వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయను గాక. చిల్డ్రన్ ఆల్ ద బెస్ట్.
ప్రైజ్ లార్డ్.